ఆదివారం రోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ చివరి వరకు ఎంతో ఉత్కంఠంగా జరిగింది. క్రికెట్ ఆటలోని అసలైన మజాని ప్రేక్షకులు ఆస్వాదించారు. బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేసినప్పుడు సాధారణంగా సాగిన మ్యాచ్ చెన్నై బ్యాటింగ్ చేస్తున్న ఆద్యంతం ఎన్నో మలుపులు తీసుకుని ఒక థ్రిల్లర్ సినిమాను తలపించింది. మొదటి 4 వికెట్లను 28 పరుగులకే కోల్పోవడంతో చెన్నై జట్టు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా కష్టాల కడల్లో చిక్కుకుంది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ధోని నెమ్మదిగా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం నిగ్రహం కోల్పోకుండా బెంగళూరు బౌలర్లను ఉతికి ఆరేశాడు. పరుగుల సునామీ సృష్టించాడు. చివరి ఓవర్లో చెన్నై జట్టుకు 26 పరుగులు అవసరమైనప్పుడు ఉమేష్ యాదవ్ వేసిన ఆ ఓవర్లలో ధోని విశ్వరూపం చూపించాడు. 3 సిక్స్లు, 1 ఫోర్, 2 పరుగులు చేసి 24 పరుగులు రాబట్టాడు. 1 సిక్స్ అయితే స్టేడియం పైకప్పు మీద పడింది. బెంగళూరు జట్టు ఖచ్చితంగా గెలుస్తాము అనుకున్న మ్యాచ్ ని ఇక మేము గెలవడం కష్టమేమో అనే స్థాయికి ధోని తీసుకొచ్చాడు. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన సమయంలో ఇక చెన్నై జట్టు వీలైతే గెలుస్తుంది లేదా మ్యాచ్ డ్రా అవుతుంది అని అనుకుంటున్న తరుణంలో ఉమేష్ యాదవ్ వేసిన చివరి బంతిని ధోని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోవడంతో ఆఖరి పరుగుకు ప్రయత్నించినప్పుడు ఠాకూర్ రన్అవుట్ గా వెనుదిరిగాడు. ఈ ఐపీఎల్లో నిన్నటి మ్యాచ్ లో ధోని ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ ఇన్నింగ్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ధోనిలో సత్తా అయిపోయిందని విమర్శించే వాళ్లకు అంత ఒత్తిడిలో ధోని ఆడిన తీరు అదిరిపోయే సమాధానమవుతుందని అభిమానులు చెబుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో చెన్నై ఓడిపోయి ఉండొచ్చు, కానీ ధోని మాత్రం తన అసాధారణ ప్రతిభని చూపించి క్రికెట్ అభిమానుల మనస్సును మాత్రం గెలిచాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.